తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగినటువంటి అవకతవకల మీద చర్యలు ఆరంభమైనవి. అందులో భాగంగా దళారుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టిటిడి గదుల విషయంలో దళారులు పోషించిన పాత్ర మీద 2019 నుంచి ఇప్పటి వరకు దళారుల అక్రమాల మీద 279 కేసులు నమోదైనాయి అన్నటువంటి విషయం తెలియంది. అలాగే నకిలీ ఆధార్తో గదులు, సేవా టిక్కెట్లు పొందిన 589 మందిని గుర్తించి వీళ్లలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 381 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. గదుల బుకింగ్ సమయంలో నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళను పట్టుకునేటటువంటి పనిలో పడ్డారు.